మరి ఆ ఉపమానం యేసుప్రభు చెప్తున్నాడు కదా, ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అపవిత్రాత్మ నీరు లేని చోట్లలో తిరుగుతూ ఉంటుందంట, విశ్రాంతి దొరకకుండా మళ్ళీ తిరిగి వచ్చి వదిలి వచ్చిన ఇంటికి తిరిగి తొంగి చూస్తుందంట. చూస్తే అది ఖాళీగా ఊడ్చి అమర్చి ఉందంట. అక్కడ దేవుడు లేడు, దయ్యం లేడు. కొందరు హృదయాలు ఖాళీగా ఉంటుంది, నీట్గా దేవుడు ఉండడు, దయ్యం ఉండదు. అప్పుడు పోయిన దయ్యాలన్నీ ఏడు రెట్లు, ఒక దయ్యం పోయి మరి ఏడు దయ్యాలను మెలుచుకొని వస్తాడు, ఆ గుండెను దయ్యాలతో నింపేస్తాడు. అందుకే జాగ్రత్త, అట్టి అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి దాం, హల్లెలూయా. డోంట్ గివ్ రూమ్ ఫర్ డెవిల్. అందుకే ఆత్మ పూర్ణులై ఉండండి, అపవాదికి చోటు ఇవ్వకండి. మీరు దేవుని వాక్యంతో నింపబడండి, దేవుని సన్నిధితో నింపబడండి అని మాటి మాటికి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. తర్వాత నాలుగవది, కొంచెము దురాశ. దురాశ అంటే నీవు నీకు లేనివి లేక మరి ఆశ, ఇంకా ఇంకా కావాలనే ఆశ, చెడు ఆశలు, అది కూడా నీ ఆత్మీయ జీవితాన్ని చెడగొడుతుంది, పాపంలోకి నెట్టివేస్తుంది. నేను ఉన్నదాంతా తృప్తి కలిగి దేవుని భయంతో బ్రతికితే ఎంత దీవెనండి, ఎంత దీవెన అంటే ఎప్పుడు డబ్బు మీ డబ్బు పెరగాలి, డబ్బు ఉండాలి కాదు, డబ్బు కాదు నీకు దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెమ్మది లేక నువ్వు విస్తారంగా సంపాదించుకొని దేవుని పోగొట్టుకుంటే నీకేం లాభం, నీ వల్ల ఏం ప్రయోజనం? అందుకే వాక్యంలో ఉంది, కలిగింది కొంచెమైనా అది దేవుని భయంతోనూ ఉంటే అసంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభము. చెప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఈ దినాల్లో మనుషులకు తృప్తి లేదండి, ఆ ఉన్న కొంచెము దేవుడిచ్చిన కొంచెంలో తృప్తి కలిగి లేరు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ప్రయాసపడి ప్రయాసపడి దేవునికి సమయం లేకుండా అయిపోయింది. ఎంత దౌర్భాగ్య స్థితికి జారిపోయినారు. దెర్ ఇస్ నో టైం ఫర్ గాడ్. ఎందుకంటే ఎప్పుడు ధనార్జనలోనే ఉంది కదా మనసు. చైనాలో ఒక కప్పు ఉందంటండి, ఆ కప్ప ఇక నోరు తెరిసి పురుగులను మింగుతూనే ఉంటుంది, మింగుతూనే ఉంటుంది. నోట్ల పడిన పురుగులన్నీ కావాలన్నమాట, నోరు తెరిసి మింగుతి మింగి మింగి బెలూన్లాగా అయిపోతుందంట ఈ కప్ప, బెలూన్లాగా అయిపోయి పట్టణ పగిలి చచ్చిపోతుంది. అంటే ఇది తిన్నది ఎందుకు? చావడానికి. అట్లుంటారు కొందరు, ఎప్పుడు డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు డబ్బు డబ్బు, గుండె డబ్బు 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 అని కొట్టుకుంటుంది అన్నమాట వాళ్ళు. డబ్బు కావాలి, తృప్తి లేని జీవితం. దేవుడిచ్చిన కొంచెమే శ్రేష్టంగా చూడండి. యూదా ఏం చేసినాడు? అక్కడ ఉన్న డబ్బు సంచిలో దురాశ ఉంది కాదు, డబ్బు దేవుని డబ్బు అది. యేసు ప్రభు దగ్గర మరి ట్రెజరర్గా ఉన్నాడు అనమాట యూదా. ఎంత నమ్మకంగా ఉండాలి, ఏసయ్య దగ్గర ఉంటే ఎంత నమ్మకంగా ఉండాలి? లేదు, ఆ డబ్బు సంచిలో కొద్ది 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 కొట్టేస్తున్నాడట. యోహాను 12:6 ఉంది, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, రాసుకోండి. కొద్ది కొద్దిగా కొంచెం కొంచెం ఏం చేస్తున్నాడంటే డబ్బు సంచి నుండి కొట్టేసి కొట్టేసి ఆఖరికి బహుదుర్మార్గ స్థితికి వచ్చేసినాడు. నేనన్నా కొంచెమే పెంచుతుంది కదా, ఆఖరికి లోకరక్షకుని 30 వెండి నాణాలకు ఏం చేసినాడు? అమ్మేసినాడు. అందుకే ఈ కొంచెము నీ లోపు వచ్చినప్పుడే నువ్వు దాన్ని అరెస్ట్ ఇట్, బైండ్ ఇట్, షంట్ ఇట్ అవుట్. లేకుంటే అది పెరిగి పెద్దగా అయిపోతుంది పాపం. వాళ్ళు డబ్బు సంచి నుండి మెల్లమెల్లగా కొట్టేస్తుంటే మనకి తెలియలేదు అప్పుడు, ఒకరోజు రక్షకుని అమ్మేస్తాడని. అంత దౌర్భాగ్యుడైపోతాడని తెలియదు. వాని అట్లా ఈడ్చుకొని పోయింది ఆ పాపం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. యూదా జీవితంలో అదే జరిగింది, మరణానికి అన్నది. ఎందుకంటే ఉరివేసుకొని చనిపోయినాడు. లోకరక్షకునితోటి 3.5 సంవత్సరాలు సాంగత్యం చేసి సహవాసం చేసి మార్పు రాలే. కొందరు అంటారు అయ్యో వీళ్ళకి ఇంకా మార్పు రాలేదా, మీ ఇంట్లో ఇంకా వారు మారలేదా, అంటే మీరేం ప్రార్థన చేస్తున్నారు? ఏసై దగ్గర ఉండేవాడే మారలేదు 3.5 సంవత్సరాలు, యూదా వాడు మారలేదు. కొందరు వారి ఇలాంటి భ్రష్టత్వానికి కొరకు నియమింపబడ్డారని, అగ్ని కొరకు దాచబడి ఉన్నారని వాక్యంలో ఉన్నది. చూడండి ఇంత దౌర్భాగ్యం అండి. ఆఖాను ఏం చేసాడు మనం విన్నాం కదా, ఆఖాను ప్రసంగం. శపింపబడినదాన్ని ఆశించినాడు, ప్రశస్త వస్త్రాలు అంట, వెండి అంట, బంగారం అంట తెచ్చి దాచిపెట్టినాడు. ఎక్కడ? డేరా మధ్యలో దాచుకున్నాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. దేవుని ప్రజలకు ఓటమి రాగానే దేవుడు మాట్లాడుతున్నాడు, మీలో ఒకడు ఉన్నాడు, ఆఖాను పట్టబడినాడు. ఆఖాను ఆఖాను కుటుంబం వరకున్న సమస్తం రాళ్ళ రువి చంపబడినారు ఆఖోరు లోయలో.
చూడండి ఎంత భయంకరం. గెహజీ ఎలీషా దగ్గర ఉన్నాడండి, ప్రవక్త దగ్గర. ప్రవక్త దగ్గర ఉంటే ఎంత ఒక పెద్ద ఘనత దేవుని బిడ్డల దగ్గర ఉండడం. ఎక్కడ పోయినా నీకు దేవుని బిడ్డకి ఇచ్చిన ఘనత నీకు ఇస్తారు తెలుసా. గెహజీ అది గమనించలే, ప్రవక్త దగ్గర ఉండి పోయినాడు. నామాన వెంబడి, రథం వెంబడి, రథవేగంలో పరిగెత్తినాడంట. ఎందుకంటే ఏలీషా మీద అబద్ధాలు చెప్తున్నాడు. అది అడిగిండు, ఇది అడిగిండు దైవజనుడు. దైవజనుడు అస్సలు కోరలేదు. దేవుని చేత అభిషేకింపకుండా నిజమైన దైవజనులు ఏ డబ్బు ఏ వెండి ఆశించారండి. నమ్మితే మీరు చప్పట్లు కొట్టండి దేవుని స్తోత్రం. వాళ్ళకి ఏం అవసరం లేదు, వాళ్ళకి దేవుడే వారి సమస్తం కదా. అభిషేకం అన్నిటిని మించింది కదా. ఇంకా దేవుని ప్రవక్త మీద అబద్ధమాడి తెచ్చుకున్నాడు. ఆ యొక్క సామాగ్రి సామాన్తో పాటు ఆ బంగారంతో పాటు కుష్టు కూడా తెచ్చుకున్నాడు. అంటే కొంచెం నీలో పాపము కొంచెంగా ఉన్నప్పుడే యు హవ్ టు బికమ్ అలర్ట్. అదే ఈరోజు సందేశం. దేవుని స్తోత్రం. మరి కొంచెము దాచుకునుట కూడా చూస్తున్నాం. ఐదో అధ్యాయం. కొంచెం వెనకేసుకోవడం, కొంచెం వెనకేసుకోవడం. అనన్య సఫీరా కూడా ఏం చేసినారు? కొంచెం దాచుకున్నారు, కొంచెం దాచుకున్నారా. అననీయ అని ఒక మనుష్యుడు, ఇది అపోస్తలుల కార్యం 5:1-3 చదివితే మీకు తెలుస్తుంది. అననీయ అని ఒక మనుష్యుడు తన భార్యైన సఫీరాతో ఏకమై పొలం అమ్మాను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదములు ఎడపెట్టాను. అప్పుడు పేతురు, అన్నయ్య నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? అంటే ఆత్మపూర్ణుడు కదా పేతురు. వివేచన గమనించేసినాడు, కొంచెం దాచుకున్నాడని. అక్కడ గద్దిస్తున్నాడు ఆయన. వారు అబద్ధమాడినారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆకస్మికంగా మరణం పొందినట్టు చూస్తున్నాం. కొంచెం దాచుకోవడం, కొంచెం వెనకేసుకోవడం దేవుని పద్ధతి కాదండి. దేవునికి ఇస్తే నిండు మనసుతో నువ్వు ఇయ్యాలి. దశమ భాగం దేవుని సొమ్ము, నీ సొమ్ము కాదు అది. నిండు హృదయంతో తీసుకొని వచ్చి దేవుని ఆలయంకు ఇవ్వాలి. దాంట్లో కొద్దిగా కొద్దిగా వేసుకొని కొద్దిగా వెనకేసుకొని దానికంటే 1,000 రెట్లు పోయి హాస్పిటల్ బిల్ కట్టి కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ ఇవన్నీ రద్దు చేస్తాడు. నిండు మనసుతో దేవునికి ఇస్తే, దేవునికి స్తోత్రం హల్లెలూయా, ఫుల్ హార్ట్ యు గివ్. నేను ఎప్పుడు ఒకటి మాత్రం గత 22 సంవత్సరాల నుండి పాటించేది, దేవుని సేవ నిండు మనసుతో చేయాలని. కాలేబు ఇస్రాయేల్ దేవుడని యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు గనుక యెహోవా అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాను అని యెషయా గ్రంథం 14:13 కాలేబు నిండు మనసుతో దేవుని సేవించినాడు. అడుగుపెట్టే స్థలం అంతా దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చినట్టు వాక్యంలో ఉందంటే వెన్ యూ డూ ఇట్ విత్ ఫుల్ హార్ట్. చూడు, అనన్య సఫీరా దేవునికి ఇస్తున్నారు కానీ నిండు మనసుతో ఇవ్వడం, కొంచెం దాచుకున్నారు. ఎలీషా దగ్గర గెహజీ ఉన్నాడు కానీ నిండు మనసుతో సేవలేదు. అక్కడ కొంచెం ఆశ, దురాశ. యూదా ప్రభు దగ్గరే ఉన్నాడు కానీ దురాశ. ఇవన్నీ చూడు పతనానికి ఎలాగ దారి తీసింది. కాబట్టి వాట్ ఎవర్ యూ డూ ఫర్ ద లార్డ్, డూ ఇట్ విత్ ఫుల్ హార్ట్. నిండు మనసుతో దేవుని సేవించాలి, నిండు మనసుతో దేవుని ప్రేమించాలి. నీ నిండు మనసు దేవునికి చాలా అవసరం. తర్వాత ఆ రోజు చూడండి, కొంచెము నిప్పు విస్తారమైన అడవిని ఏం చేస్తాడా? తగలబెడతాడు. కొంచెమే నిప్పు, నిప్పు ఎంత కావాలి తగలబెట్టడానికి. యాకోబు పత్రికలో ఉంది 3:5-6 అలాగనే నేను 4 కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడను. ఎంత కొంచెము నిప్పు, ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టు. 4 అగ్ని 4 మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయను. ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడు. 4 అదుపులో ఉంచాలంటే నీకు పరిశుద్ధాత్మ శక్తే కావాలి. లేకుంటే ఏ మనుషుడు దీన్ని సాధు చేయజేయలాడు. ఇవ్వని తరం కాదంట 4 కంట్రోల్ చేసుకోవడం. ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యూ కెన్ కంట్రోల్, యూ కెన్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ టంగ్. 4 అడవిని తగలబెట్టే నిప్పుతో పోల్చినాడు ఇక్కడ. ఎందుకంటే పెద్ద అడవి తగలబెట్టడానికి కొద్దిగా నిప్పు చాలు, కొంచెం కొంచెం అని కదా ఈరోజు సందేశం పేరేంటి? కొంచెం కొంచెం పచ్చని కాపురం భగ్గం అనేటట్టు చేస్తారండి కొందరు. 4 లేని వార్తలు పుట్టిస్తారు. ఇదిగో మీ ఆయనను చూసినా నేను బండి మీద పోతుంది ఒక ఆయనతో. అరే ఏమో అవసరంతో పోయినా మనకు తెలియదు. ఎందుకు ఆయన అన్ని తెలియకుండా ఎందుకు మాట్లాడాలా? డోంట్ స్పాయిల్ అదర్ పీపుల్స్ పీస్. వేరే వారి సమాధానం ఎందుకు? నీకు ఏం అవసరం? అయినా నీ పని నువ్వు చూసుకోవచ్చు, నీ కుటుంబం నువ్వు చూసుకోరాదు. ఎందుకు వచ్చింది బాధ నీకు? నీ సంగతి కంటే ఇతరుల గురించి చాలా ఆలోచన అవసరం లేదు. నీకు దేవుడు కుటుంబం ఇచ్చినాడు, చూసుకో, చక్కబెట్టుకో. అదే జీవితాంతం ఉన్న పని నీకు.
ఇంకా ఇతరులది కావాలంటే ఒక ప్రవక్తి అంట, దొంగ ప్రవక్తి ఒక గృహం వెళ్ళి మంచి కుటుంబం, భార్య భర్తలు, ఆరుగురు పిల్లలు, చక్కగా కష్టపడి పెంచుకుంటారు పిల్లలు, యవనస్తులు అందరూ, ఈమె బైబిల్ పట్టుకొని పోయిందంట, ప్రవచనం చెప్తారట, జాగ్రత్త, అబద్ధ బోధకులతో అటు తిరగకండి, అబద్ధ ప్రవక్తులను మీ ఇంటికి రానియకండి, మీకు అది కీడే కానీ మేలేం కాదు. చూడండి, ఈ అబద్ధ ప్రవక్త వెళ్ళింది ఇంటికి, చక్కని కుటుంబంలో వెళ్ళి అన్నది ప్రార్థన చేసి నాలుగు భాషలు చెప్పింది, తర్వాత అన్నది ఇదిగో దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, మీ ఆయనకు గత 30 సంవత్సరాల నుండి వేరే స్త్రీతో సంబంధం ఉన్నదండి, అయిపోయింది అయిపోయింది అంతే. అగ్ని కొంచెమే కానీ విస్తారమైన అడవిని ఏం చేస్తుంది? తగలబెట్టేసి చిన్న ఆ అగ్ని వేసేసింది ఆమె. దేవుడు బయలుపరుస్తారండి, మరి ఏం దానికి ఏముంది తిరుగు, ఆమె జమ నమ్మింది, వాళ్ళందరూ నమ్మేసినారు. గత 30 సంవత్సరాలు నేను మోసం చేస్తున్నాడు, పరస్త్రీతో ఉన్నాడు అని చెప్పేసింది ప్రార్థనలో. ఆమె వెళ్ళిపోయింది, ఇచ్చిన కానుక అక్కడ మొదలైంది. ఇంకా ఆ స్త్రీ ఎందుకంటే భర్తను అంతగా ప్రేమించింది, అంతగా నమ్మింది, ఇక దేవుడు చెప్పిన మాట ఎలా నమ్మకుండా ఉంటుంది. అప్పటి నుండి ఆయనను వేధించి 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 30 సంవత్సరాలు నన్ను మోసం చేసినావు, 30 సంవత్సరాలు మోసం చేసినావు, ఇక తిట్టి 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 అతని గుండె పోటొచ్చి మరణించినాడు. ఇంట్లో నాయకుడు లేకుండా అయిపోయింది, భర్తను పోగొట్టుకుంది, భర్తను చాలా ప్రేమించింది కాబట్టి ఈమెకు పక్షవాతం వచ్చేసింది. షీ వాజ్ ఆన్ ద బెడ్ ఫర్ 6 మంత్స్, జరిగిన కార్యం చెప్తున్నానండి. 6 నెలలు భర్త పోయినాడు, పిల్లలకు తండ్రి లేడు, ఈమె పడకెక్కింది 6 నెలలు, దాని ద్వారా ఈమె మరణించింది, 6 పిల్లలకు కూడా వివాహాలు కాలేదు, అనాథలుగా మిగిలిపోయినారు. దీనికి కారణం ఏంటి? ఒక అబద్ధ ప్రవక్త వచ్చి లేని మాటలు పలికింది. ఇంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. పరిశుద్ధమైన గ్రంథంలో యేసు ప్రభు 2014 సంవత్సరాల ముందే చెప్పినాడు, అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, వాక్యం నమ్మండి. వాక్యంలో లేనిది ఎందుకు నమ్ముతారు? కొంచెము నిప్పు కుటుంబాన్ని ఏం చేసింది? తగలబెట్టేసింది, దరిద్రానికి ఈడ్చుకొచ్చింది, పిల్లలు అనాథలు అయిపోయారు, చదువు లేదు సందే లేదు. ఇప్పుడు అదే నేను చెప్తున్నాను, కొంచెము నిప్పు కొంచెం ఆమె అబద్ధ ప్రవచనం ఎంత పాడు చేసింది కుటుంబాన్ని. 7వ చూడండి, కొంచెము అధికార దాహం, అంటే క్రేవింగ్ ఫర్ పవర్, పవర్ మాంగర్స్ అంటారు ఇంగ్లీష్లో. అధికారం కొరకున్న దాహం ఎప్పుడు ఉండదు నీకు, అధికార దాహం. దేవుడే ఒకరిని హెచ్చిస్తాడు, దేవుడే ఒకరిని తగ్గిస్తాడు. మా నాన్నగారు నేర్పించిన సూత్రం, మా తల్లి నేర్పించిన సూత్రం ధైర్యంగా చెప్తున్నాను, మై పేరెంట్స్ టాట్ మీ, బిడ్డ ఎప్పుడు కూడా నీవు ఉన్నతంగా ఉండాలని, అందరూ నిన్ను గౌరవించాలని ఎప్పుడు కోరదు. మా తల్లి ఒక మాట అన్నది, బంగారం ఎక్కడున్నా మెరుస్తుంది బిడ్డ అన్నది. దేవుని స్తోత్రం హల్లెలూయా. నువ్వు గట్టర్లో వేసినా మెరుస్తుంది, డ్రైనేజ్లో పడేసినా మెరుస్తుంది. అంటే ఎందుకు చెప్పడానికి కారణం ఏంటి, ఒకరోజు అమ్మతో అన్నాను, అమ్మ నేను ఆ మీటింగ్ పోతే నన్ను ఏం లెక్క పెట్టలేదాను, ఏ షటప్ అన్నది, ఎందుకు నీకు కావాలని, ఎందుకు ఎవరు నిన్ను గుర్తించాలని కోరుతున్నావు? గుర్తింపు ఎప్పుడు కోరొద్దు సేవలో అన్నది. దేవుని స్తోత్రం. ఉప్పుకేం గుర్తింపు అని అడిగింది నా, ఉప్పుకేమన్నా గుర్తింపు ఉందా? కూరలో వేస్తే కూరకంతా రుచిగా నాది కనబడదు, అలా ఉండాలని ఇవన్నది. దేవుని స్తోత్రం, మంచి తర్బీదు నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినారు. దేవుని స్తోత్రం. ఎప్పుడు అధికారం కోర, మా నాన్నగారు ఒక మాట అనేది ప్రసంగంలో విన్నాను, మా నాన్నగారు ప్రసంగిస్తుంటే 75వ కీర్తన 6వ వచనంలో ఒక మాట చూడండి, అందరు చూడండి, 75 Psalms 6:7-6 75వ కీర్తన 6:7, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రమోషన్ కమ్స్ నెయిదర్ ఫ్రమ్ నార్త్, నెయిదర్ ఫ్రమ్ ఈస్ట్, నాట్ ఫ్రమ్ వెస్ట్. అరణ్యం అంటే వెస్ట్ అని ఇంగ్లీష్లో ఉంది. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఆయన ఒకరిని హెచ్చించు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. కాబట్టి అధికారం కొరకున్న తపన ఉండకూడదు నీకు. ఏ మంచి పని చేసినా నలుగురు గుర్తించాలి, నలుగురు శభాష్ చెప్పాలి, ఇంత ఇచ్చినా నేను సంఘానికి, నా పేరు కూడా చెప్పలేదు, అప్పుడే పోయింది నీది, నీ ఫలం అప్పుడే పోయింది. నువ్వు కుడి చేతో ఇస్తే నీ ఎడమ చేయి కూడా తెలవని అవసరం. యేసు ప్రభు చెప్పినాడు, నమ్మి అంతే దేవుని సేవ, నువ్వు ఇవ్వకుంటే ఇంకెవరు ఇస్తారు, అంతే దేవుని సేవ ఆగదు. కాబట్టి ఎక్కడ గుర్తింపు కావాలి, నన్ను అందరూ గుర్తించాలి. మేము మా సంఘానికి పోతే మమ్మల్ని ఎవరు లెక్క పెట్టలేదండి, మనుషులు కాదండి నేను లెక్క పెట్టేది, దేవుని దృష్టిలో నీకు లెక్క ఉండాలి. దేవుని స్తోత్రం. గాడ్ షుడ్ రికగ్నైజ్ యూ, నాట్ పీపుల్. కాబట్టి అధికారం కొరకున్న దాహం, కొంచెం కొంచెం అది పెరిగి పెద్దదైపోతుంది అన్నమాట, గర్విష్ఠంగా చేసేస్తుంది.
నాశనానికి ముందు ఏం నడుస్తుందట? గర్వం. మిరియాము అలాగే కోరింది అధికార దాహం. మీరు సంఖ్యాకాండం 12:1-3 చూస్తే మిరియాము అహరోనులు ఒకటై దేవుని చేత ఏర్పాటైన మోషే మీద తిరగబడుతున్నారు. మోషేకి మాత్రమే దేవుడు అన్నీ మరి బయలుపరిచినాడా? మా చేత పలికింపడా? ఎందుకంటే మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు మరి అతనికి విరోధముగా మాట్లాడిరి. మోషే నాయకుడు కదా, కానీ మోషే ఒక కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు సిప్పోరా. అప్పుడు వీళ్ళ కోపం వచ్చేసిందన్నమాట. ఏంటి, దేవుని చేత ఇతనే ఏర్పాటైనాడా? ఇతనికి అన్ని బయలుపరుస్తాడా? ఇతని చేతనే పలికించుతాడా? అట్లా చేయకూడదు. నెవర్ డూ దట్ మిస్టేక్. ఒక దైవ సేవకునికి, ఒక దైవ అభిషక్తునికి, అభిషక్తురాలకి, ఎవరికైనా దేవుని చేత ఏర్పాటైన వ్యక్తి నువ్వు సహాయం చేయడానికి నువ్వు ఉంటే నీ పరిధిలో నువ్వు ఉండాలి, అంతే. అదైతే నేను నేర్చుకున్నాను, నీ పరిధిలో నువ్వు ఉండు. డోంట్ బి ఎక్స్ట్రా స్మార్ట్. ఇతనికి అన్ని బయలుపరుస్తాడా? మాకు రాదా? మాకు రాకదా? వారికంటే వాక్యం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. దట్ మీన్ లూసిఫర్ ఉన్నదనమాట నీ హృదయంలో. మెప్పు గుర్తింపు కోరకూడదు. ఇక్కడ అహరోను మిరియాములను మాకేం బయలుపరచడం, ఆయన్నే అనుకున్నాడా దేవుడు? అనగానే యెహోవా ఈ మాట వినేను అని అక్కడ ఉందండి. దేవుని స్తోత్రం, యెహోవా మాట వినేను. మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా గట్టి చెప్దామా? ఇస్ ద మీక్ ఇన్ ద హోల్ ఎర్త్ అంట. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. గాడ్ ఈస్ టెస్టిఫైయింగ్ మోషే భూజనులందరిలో సాత్వికుడు అని. మరి యెహోవా కోపము వారి మీద రగులు కొనగా, 12:9-10 ఆయన వెళ్ళిపోయాను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడినప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు తగలదిగా ఉండేను. కుష్టు దిగిందట. దేవుని సేవకులకు విరోధంగా కొంచెం మాట్లాడుతున్నావా? కొంచెమే. అదే డైనింగ్ టేబుల్ దగ్గర పిల్లలందరూ ఉన్నప్పుడు కొంచెం ఏం ప్రసంగం అయిపోయా, ఇక పిల్లలు బాగుపడతారా? ఎప్పుడు బాగుపడరండి. నువ్వు దేవుని సేవకులకు విరోధంగా కొంచెం ఇంట్లో మాట్లాడినావంటే నీ పిల్లలు ఎప్పుడు దారికి రారు. గౌరవించు, రెస్పెక్ట్ ద అనాయింటెడ్ పీపుల్. సేవకులను గౌరవించడం చూడాలి నీ పిల్లలు కదా. ఇప్పుడు విరోధంగా మాట్లాడింది మిరియాము, కుష్టు హిమములాగా దిగిందట. కొంచెం అధికార దాహం ఆమె పతనానికి దారి తీసిందని మనం చూస్తున్నాము. కనుక ఈరోజు 7 కార్యాలు మనం ధ్యానించినాము. కొంచెము నిద్ర, కొంచెము కొనుక్కుపాటు, 2 కొంచెము పులిసిన పిండి, 3 కొంచెము బుద్ధిహీనత, 4 కొంచెము దురాశ, 5 కొంచెము దాచుకొనుట, 6 కొంచెము నిప్పు, 7 కొంచెము అధికారత. ఆ కొంచెమే నేను వాక్యం ధ్యానిస్తుంటే నాకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కొంచెమే దేవుని చిత్తంలో ఉంటే ఎంత గొప్పగా అయిపోతుంది. మరి తలాంతుల ఉపమానంలో ప్రభు ఉపమానం చెప్తున్నాడు, 5 తలాంతులు ప్రయాసపడి మరి 5 సంపాదించుకుంటే బలా నమ్మకమైన మంచిది. ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉంటావు కాబట్టి 10 పట్టణాల మీద నేను నీకు అధికారం ఇస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంచెం ఆ చిన్న బాలుని యొద్ద ఎంత ఉండేది? బస్తడి బియ్యం ఉండింది ఆ రోజు. ఎంత? 5 రొట్టెలు 2 చేపలు మాత్రం కొంచెం ఆహారం. అది యేసు ప్రభు చేతులు పడినప్పుడు ఎంతైంది? విస్తారంగా 1,000 జనానికి ఆహారంగా మారినట్టు మనం చూస్తున్నాం. విధవరాళ్ళ దగ్గర ఎంత ఉండిందండి పిండి నూనె? కొంచెం పిండి. భక్తునికి రొట్టె తయారు చేయడం, అయ్యో నా దగ్గర ఏం లేదు కరువు కాలం, కొంచెం పిండి ఉన్నది, కొంచెం నూనె నా దగ్గర ఉంది. అదే దేవుని ఆశీర్వాదం ద్వారా ఎంతగా పెరిగిపోయి కరువు కాలం అంతా కూడా సమృద్ధిగా వారు పూజించడానికి అది దారితీసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కొంచెం ఏదైనా ఉందా? దేవునికి అయిష్టమే ఆ కొంచెమే నిన్ను ముంచేస్తుందని ఈరోజు హెచ్చరిక. పరిశుద్ధ గ్రంథం ఉండి అనేక కార్యాలు వర్సెస్ తీసి మనం ధ్యానించినాం. కొంచెము మరి నిద్ర, అది నిన్ను దరిద్రతకు దారితీస్తుంది. కొంచెము పులిసిన పిండి అంటే కొంచెము పాపము నిన్ను మరి పతనానికి దారితీస్తుంది. కొంచెము బుద్ధిహీనత, అది నీ ఘనతను, నీ జ్ఞానాన్ని, నీ పేరు ప్రతిష్ఠితులను
అది తేల కొట్టేస్తుంది. తర్వాత కొంచెము దురాశ, ధనాశ, లోకాశ కొంచెమే పాడు చేసేస్తుంది, నిన్ను మరణానికి దారితీస్తుందని మనము వాక్యం నుండి ధ్యానించినాము. కొంచెము దాచుకొనుట, కొంత వెనకేసుకోవడం దేవుని కార్యాలు, దేవుని సొమ్ము వెనకేసి ఎవరు బాగుపడలేదు ఇంతవరకు. కొంచెం దాచుకోవడం, కొంచెము నిప్పు అంటే నీ నాలుక ద్వారా కొన్ని మాటలు అంటున్నావు, అది తగలబడిపోతుంది, ఎన్నో కుటుంబాలు పాడైపోతుందని ధ్యానించినాం. కొంచెం అధికార దాహం, గర్వం, అహంకారం, కొద్దిగా నేను నేను అంటారు కొందరు, నువ్వు కాదు, అంత ఆయన్నే. దేవుని స్తోత్రం, నేను కష్టపడిన, నేను అది చేసిన, నేను అనే మాట కొట్టేయాలి డిక్షనరీ నుండి. దేవుని స్తోత్రం, నేను ఏమై ఉన్నాను అది కేవలం దేవుని కృప అయినది. చెప్పలేదు దేవుని స్తోత్రిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెము నూనె, కొంచెం పిండి కానీ అది ఎంత విస్తారంగా కరువు కాలంలో దేవుడు ఆశీర్వదించి ఏ కొదవ లేకుండా చేసేసినాడు. ఈరోజు నీకున్న కొంచెం భక్తిని దేవుడు అద్భుతంగా విస్తారంగా చేసేస్తాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకు, అయ్యా నాకు నిండుగా ఆత్మదయచేయండి ఇవ్వడా, నీకున్న కొద్ది భక్తిని దేవుడు ఎక్కువ చేసేస్తాడు. నీకున్న తలాంత కొద్దిగైనా ప్రార్థన చేసి దేవుని సహాయం అడిగితే, ఆ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే 10 పట్టణాల మీద నీకు అధికారము ఇచ్చేస్తాడు. ఇప్పుడు కొద్దిగా ఉన్నావు, తుదకు నీవు మహాభివృద్ధిలోకి వస్తావు. దేవుని స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసి అందరూ ఒకసారి లేచి నిలబడదాం, దేవుని వాక్యాన్ని ఘనపరుద్దాం. లెట్ అస్ ఆనర్ గాడ్స్ వర్డ్. హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం ప్రభువ. నాయన నీకు స్తోత్రం. గొప్ప దేవుడు అవుతండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిశుద్ధమైన వాక్యము మమ్మను సరి చేస్తుంది నాయన. మాలో ఉన్న పాపాన్ని తొలగించే నీ వాక్యం కొరకు స్తోత్రం. అవిధేయతను తొలగించే వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీకు అయిష్టమైన మార్గం నుండి మమ్మను విడిపించే నీ వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. కొంచెము కొంచెమని అది ముంచే రీతిగా మమ్మను పాడు చేస్తుంది కనుక ప్రభు, అలాంటి కొంచెము కొంచెంగా ఉన్న ప్రతి విధమైన అవిధేయతను, పాపాన్ని, దురాశను ఇవన్నీ తొలగించుకోవడానికి సహాయం దయచేయండి నాయన. కొంచెము పాపం మీ పెరిగి పెద్దదైపోతుందని ఈరోజు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. గొప్పదేవు అనే వాక్యము ప్రతి హృదయములో నాటి అది నూరంతలుగా ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాన్ని వారి ఇతరులతో కూడా పంచుకోవడానికి సహాయము దయచేయన ప్రభు. నీకు స్తోత్రం. నీ పరిశుద్ధాత్మను నీ బిడ్డలకు మీరు ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆత్మను మా సంఘం మీద కుమ్మరించమని, పరిశుద్ధ జీవితము దయచేయమని ఏసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా